శ్రీకాకుళం జిల్లా పలాస మండల కేంద్రంలో జీవో నెంబర్ 2 రద్దు కోరుతూ మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజుకు పలాస నియోజకవర్గ పంచాయతీ కార్యదర్శులు కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిగారు సానుకూలంగా స్పందించి కేబినెట్లో చర్చిస్తాను అని ప్రకటించారని వారు తెలిపారు. గతంలో ఉన్నటువంటి ఫార్ములా మీద వెళ్ళిపోతే ఎవరికి ఇబ్బంది లేదు కదా, ఏమైంది కింద చాలకి మార్చి మళ్ళీ ఆలయం వీపు మార్చిన ఎక్కడ పోయారు మనకి కాలకు అనేటువంటి మంచి సదుద్దేశం తయారు సార్. 18 మాసాలుగా మేము అహర్నసలు కష్టపడ్డాం సార్. మా పంచాయతీ కార్యదర్శి వెల్ క్వాలిఫైడ్ ఈచ్ అండ్ ఎవరి వన్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఎంఐలో ట్రైనింగ్ ఉన్నారు సార్. ఇటువంటి వాళ్ళు మానేసి ఒక నేను ఇంకో దాంట్లో విమర్శించదలుచుకోండి సార్. కాకపోతే మాకు అన్యాయం జరిగింది. 18 మాసాలుగా మొత్తం ఈరోజు రిజల్ట్ 85% 90% రిజల్ట్ మనకి ఫేవర్గా మన గవర్నమెంట్కి ఫేవర్గా వచ్చిందంటే బహుశా మా కష్టాలు చేయడం కూడా నిర్భయం ఇంకా రూపాయి అవినీతి లేకుండా ఎక్కడ ఖర్చు లేక ఇబ్బంది లేకుండా మనం అన్ని డెలివరీ చేయగలిగింది. డ్యూ టు పంచాయత్ సెక్రటరీ